ఇక అక్రమ నాటుసార తయారీతో రెచ్చిపోతున్న అక్రమదారులపై కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ వకలు జిందాల్ డిఎస్పీ మహబూబ్ బాషా సిబ్బందితో కలిసి బంటుమిల్లి మండలంలో పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు। ఈ సందర్భంగా వకలు జిందాల్ మాట్లాడుతూ ఈ దాడులలో 50 లీటర్ల కాపుసార 40 కేజీల నల్ల బెల్లం పట్టుకుని 3000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి ఐదుగురిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు। ఎక్కడైనా ఇటువంటి అక్రమ మద్యం తయారీ చేస్తున్నట్లు సమాచారం వస్తే ఇటువంటి దాడులు మరిన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు। ఇటువంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు। ఈ దాడులలో ట్రైనింగ్ డిఎస్పీ శ్రావణి, బందరు సిఐ నారాయణ, రూరల్ సిఐ కొండయ్య, 10 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బందితో ఈ దాడులు చేసినట్లు తెలిపారు। ఏర్పాట్లు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది। ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలలో ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। సో ఇప్పుడు రేడ్స్ కూడా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా మేము ఇంకా ముమ్మరంగా చేయడం జరుగుతుంది। సో అందరికీ ఇది అడ్వైస్ ఇస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం। సో ఇలాంటి కార్యకలాపాలని వదిలేసి మెయిన్ స్ట్రీమ్ కి రావాలి। మీరు మెయిన్ స్ట్రీమ్ కి వస్తే మీకు అన్ని రకాల ప్రభుత్వం నుంచి అన్ని రకాల స్కీమ్స్ మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది। మీకు మెయిన్ స్ట్రీమ్ కి తీసుకురావడానికి మీకు అన్ని విధాల హెల్ప్ కూడా ఉంటుంది। పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా మేము ప్రయత్నం చేసి మీకు లోన్ ఇప్పించడం, స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాలు అన్నీ కోసం మేము ప్రయత్నం చేస్తాము।